హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు రాఘవ. నేను 10th క్లాస్ చదువుతున్నా. మా స్కూల్ వెనకాల ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండపై ఏవో కొన్ని దుష్టశక్తులు ఉన్నాయని, చాలామంది వాటిని చూశారు అని, అక్కడికి ఎవ్వరూ వెళ్ళకూడదని అనేవారు. గవర్నమెంట్ అయితే ఆ కొండ ఎక్కడాన్ని నిషేధించింది. ఈ విషయం విన్నాక నాకు ఎలాగైనా అక్కడికి వెళ్ళి చూడాలనిపించింది. అక్కడ కొండ మీద ఏదైనా పారానార్మల్ యాక్టివిటీ జరుగుతుందేమో అని తెలుసుకోవడానికి ఆ కొండ మీదకు వెళ్ళాలనుకున్నా. ఈ విషయం నా ఫ్రెండ్ పవన్తో చెప్పా. కానీ వాడు, అనవసరంగా ఎందుకురా రిస్క్, ముందే గవర్నమెంట్ బ్యాన్ చేసిందంట, ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప అలా గవర్నమెంట్ దేన్ని బ్యాన్ చేయదు అని చెప్పాడు. అయినా సరే కొండ మీదకు ఎక్కడానికి ఎలాగోలా పవన్ని ఒప్పించా. ఇంకా ఆ రోజు నైట్ స్టడీ అవర్ పూర్తవగానే వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. అప్పుడే టైం 9, స్టడీ అవర్స్ కంప్లీట్ అవ్వడంతో అందరూ పడుకున్నారు. నేను పవన్ కొండ మీదకి ఎక్కడానికి రెడీ అయ్యాం. మాతో పాటు ఫుల్గా ఛార్జింగ్ ఉన్న ఒక టార్చ్ లైట్, ఒక అంబ్రిల్లా, ఒక లైటర్ని తీసుకున్నాం. లైటర్ ఎందుకని మీకు డౌట్ రావచ్చు. చిన్నప్పుడు నాకు మా నాన్నమ్మ చెప్పేది, నిప్పుని ఎప్పుడూ మన దగ్గరే ఉంచుకోవాలి, అవసరమైన సమయాల్లో ఉపయోగపడుతుంది అని. అందుకే లైటర్ని నాతో ఉంచుకున్నా. అన్నింటినీ బ్యాగ్లో పెట్టి నేను పవన్ హాస్టల్ గోడ దూకి కొండ ఎక్కడం స్టార్ట్ చేశాం. నేను ముందు నడుస్తూ ఉన్నా, నా వెనకాలే పవన్ వస్తున్నాడు. అలా చాలా దూరం నడిచాం. అంతా నార్మల్గానే ఉంది. ఏంటి పవన్, ఇక్కడ నువ్వు భయపడేనట్టు ఏమీ లేదు అని అన్నాను. కానీ పవన్ నుండి ఎటువంటి స్పందన రాలేదు. నేను ఏంటి వీడి మాట్లాడట్లేదు అని తిరిగి చూశా. పవన్ నా వెనక లేడు. నేను షాక్ అయ్యాను. ఎక్కడికి వెళ్ళాడు వీడు, ఇంతసేపు నాతో పాటే ఉన్నాడు కదా అనుకుంటూ పవన్కి కాల్ చేశాను. పవన్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా ఇంతసేపు వెయిట్ చేయాలా అని అన్నాడు. నా వెన్నులో వణుకు పుట్టింది. మరి ఇంతసేపు నాతో పాటు కొండ ఎక్కింది ఎవరు అని. పవన్తో మాట్లాడుతున్నప్పుడే సిగ్నల్స్ కట్ అయ్యాయి. నాకు భయంతో బాడీ అంతా చెమటలు పట్టేశాయి. ఎలాగైనా కొండ నుండి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. కానీ భయం వల్ల నా మైండ్ ఏమీ పనిచేయడం లేదు. నేను వచ్చిన దారిని మర్చిపోయి అక్కడక్కడే తిరుగుతూ ఉన్నా. ఎక్కువగా నడవడంతో కాళ్ళు నొప్పి పుట్టి ఒక చెట్టు దగ్గర కూర్చున్నా. అనవసరంగా కొండ మీదకు వచ్చా అని చాలా బాధపడ్డాను. నా లైఫ్ నా కళ్ళ ముందే కనపడుతుంది. అప్పుడే వర్షం రావడం స్టార్ట్ అయింది. నేను తడవకుండా ఉండడానికి నాతో పాటు అంబ్రిల్లా పట్టుకున్నా. అప్పుడే మొబైల్కి సిగ్నల్ వచ్చింది. నేను వెంటనే పవన్కి కాల్ చేశాను. నాకు కొంచెం దూరంలోనే పవన్ ఫోన్ రింగ్ అయింది. బహుశా తను నన్ను వెతుక్కుంటూ వచ్చినట్టు ఉన్నాడు అనుకుని ఫోన్ రింగ్ అయిన సైడ్ పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అక్కడ పవన్ ఫోన్ కింద పడిపోయింది. తను ఇక్కడే ఎక్కడో ఉన్నాడు అనుకుని చుట్టుపక్కల చూశా. ఫోన్కి కొంచెం దూరంలో పవన్ డెడ్ బాడీ ఉంది. తనని ఎవరో భయంకరంగా చంపేసి ఉన్నారు. తన బాడీ అంతా పదునైన గొర్రతో ఎవరో గాయాలు చేసినట్టు ఉంది. తన డెడ్ బాడీ చూడగానే నేను అక్కడే కళ్ళు తిరిగి పడిపోయా. మరుసటి రోజు నేను హాస్పిటల్ బెడ్ పై ఉన్నా. పవన్ గురించి అడిగితే తను చనిపోయాడు అని చెప్పారు. సో స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీ దగ్గర ఏదైనా హర్రర్ స్టోరీ ఉంటే ఇన్స్టాగ్రామ్లో Mr.introvert తెలుగు అనే పేజ్కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ Mr.introvert సైనింగ్ ఆఫ్. బాయ్.